కుకింగ్ టిప్స్లో అండి, ఈ శనగపిండి అనేది చక్కగా బజ్జీ పిండిలా కలుపుకొని ఒకసారి కొత్తిమీర కట్ చేసి వేసి, ఒకసారి క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగి వేసుకొని, ఇంకోసారి బజ్జీ మిర్చిని గింజలు తీయకుండా లేదా గింజలు తీసి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలా మనం ఎలాగైతే బజ్జీ పిండిని కలుపుకుంటామో, ఇక్కడ సోడా వాడడం అండి. ఆయిల్లో వేసినట్టుగా ఉల్లిపాయ కూరలో వేయాలి. అంటే ఉల్లిపాయ కూర కొంచెం టమాటా ముక్కలు వేసుకొని, కొత్తిమీర చల్లుకొని, పచ్చిమిర్చి వేశాక బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టి కొంచెం వాటర్ వేసి అవి ఉడుకుతుండగా వాటరు ఈ మూడు రకాల బజ్జీ పిండిని ఏదో ఒకటి మనం కడాయిలో వేసినట్టుగా ఈ కర్రీ మీద వేయాలన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి. మనం వేసిన కరెక్ట్గా 2-3 మినిట్స్లో, మ్యాక్సిమం 5 మినిట్స్లోనే మూత పెడితే బజ్జీలు చక్కగా ఉడికిపోతాయి. అయితే మనం రెగ్యులర్గా చేసుకునే మిర్చి బజ్జీ ఎంత బాగుంటుందో డీప్ ఆయిల్లో, అలాగే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలుసు కదా, నార్త్లో మొత్తం ఈ మజ్జిగ చారులో వేసి బజ్జీలు వేసి చేయడం ఒకటి, లేదంటే ఇక్కడ మనకి బజ్జీలతో పులుసు కూర అని చెప్పి చేయడం. అదేంటంటే శనగపిండిని గట్టిగా కలిపి చేతికి ఆయిల్ రాసుకొని ఇబ్బంది పడతామండి. అందుకే నా రెసిపీ రెగ్యులర్గా చేసుకోలేకపోవచ్చు. నేను ఇలా ట్రై చేశాను ఓన్గా కొత్తగా, చాలా బాగా అది వర్కౌట్ అయిందండి ఇది ఫార్ములా. ఎప్పుడైనా మన నోటికి ఏమైనా తినాలనిపించి, మేము ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి టేస్ట్ చాలా బాగుంటాయి కానీ ఇంకా నచ్చవన్నమాట ఈ వంటలు కూడా. అలా దాంట్లో చక్కగా ఎల్లో కలర్లో చిన్న చిన్నగా సోడా వేయకుండా చేసిన బజ్జీలు కదా, కొంతమంది ఆయిల్ ఎక్కువగా తినలేని వాళ్ళకి ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి, రెమెడీ అనుకోవచ్చు, మంచి రెమెడీ. అయితే ఇంకొకటి కూడా చెప్పాను కదా మొన్న యూస్ఫుల్గా, కాడలు ఎప్పుడు కూడా పాడైద్దండి. ఆకుకూర కాడలు అన్నీ కూడా, కొత్తిమీర కాడలు, అన్ని బచ్చల కూర కాడలు, చుక్కకూర కాడలు, ఇవి అంటే హార్డ్గా ఉన్న ఏ కాడలైనా కూడా మనం మిక్సీ పట్టుకొని సూప్స్లో కానీ పప్పులో కానీ వేసుకోవచ్చండి. హై ఫైబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ఫాలో.